वेलकम टू स्पेशल फोकस। एपी बीजेपी पुरंदेश्वरी शक्तिवंतं चेस्तुंदा? असलु बीजेपी नेतलु आमेकु सहकरिस्तारा? ఎన్నికలకు ముందు సోము వీర్రాజును తొలగించి పురందేశ్వరికి పగ్గాలు అప్పగించడం ద్వారా ప్రజలకు కేంద్ర బీజేపీ ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? ఏపీలో మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతోనే కేంద్ర బీజేపీ పెద్దలు కుల రాజకీయాలకు తెరలేపారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పురందేశ్వరి టీడీపీ నాయకులను ఆ పార్టీ శ్రేణులను బీజేపీలోకి తీసుకురాగలరా? ఏపీ బీజేపీలోని మూడు వర్గాలతో ఆమె నెట్టుకురాగలరా? అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. చాలా కాలంగా టీడీపీ అనే మర్రి చెట్టు నీడలో ఉండిపోయి ఎదగకుండా ఉందని పార్టీ పగ్గాలను కన్నాకు అప్పగిస్తే ఆయన దాన్ని ఆ నీడలోనే ఉంచుతామని చూశారు. దాంతో విసిగెత్తి బాబు అంటే అస్సలు పడిని సోముకి అప్పగిస్తే ఆయన బాబుని నిందించడం తప్ప వేరేమీ చేయలేకపోయారు. గుళ్లలో చోరీలు అంటూ కాస్త హడావిడి చేయబోయినా జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుని దాని ప్రభావం లేకుండా చేశారు. ఇక బీజేపీకి జనసేనకు ఉన్న పొత్తు ఒట్టి నోటి మాటగానే నిలిచింది తప్ప ఆచరణలో అస్సలు కాలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ ధోరణి. బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాలి తప్ప సోము వ్యక్తిగతంగా చేయగలిగింది ఏమీ లేదు. పవన్ ను దూరం చేసుకున్నామంటూ కన్నా సోమును తప్పు పట్టడంలో అర్థం లేదు. పవన్ కేంద్ర బీజేపీతోనే తప్ప రాష్ట్ర బీజేపీని ఎప్పుడూ పట్టించుకోలేదు. సోము స్థానంలో వేరెవరున్నా అంతకంటే ఏమీ చేయగలిగేవారు కాదేమో. పవన్ టీడీపీకి ఆప్తుడు కాబట్టి సోము అతనితో కలిసి కార్యక్రమాలు చేయలేదని కొందరు భావిస్తున్నారు. సోము వీర్రాజు వైసీపీకి ఆప్తుడంటూ బీజేపీలోని టీడీపీ అనుకూల వర్గాలు సోముపై నింద వేశాయి. సోము సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి గల నాయకుడు కాదు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తారు. ఇప్పుడు ఈ పదవి నుంచి తీసేసినంత మాత్రాన కన్నాల వెళ్ళి వేరే పార్టీలో చేరరు. ఆంధ్ర బీజేపీలో టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే అది ఎదగడం లేదు. పైగా విభజనానంతరం బీజేపీ ఆంధ్రాకు అన్యాయం చేసిందన్న భావన ఓటర్లలో బలంగా ఉంది. కేంద్రం లక్షల కోట్లు ఇచ్చిందంటూ ఏపీ బీజేపీ నాయకులు ఎన్ని అంకెలు వల్లించినా లాభం లేదు. ఇవి తక్కిన రాష్ట్రాలకు కేటాయిస్తున్నవే అని పెదవి విరుస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఏపీ బీజేపీ నేతలు నోరు మెదపరు. ఎందుకంటే ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలంటూ నాడు పార్లమెంటులో గగ్గోలు పెట్టింది నాటి ప్రతిపక్ష బీజేపీ నేతలే కదా. అందుకే ప్రత్యేక హోదా ఏది అనగానే చంద్రబాబు వద్దన్నాడని చెబుతుంటారు. తప్పు చేస్తే సవరించాలి కదా. ఆంధ్ర ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? రాజ్యసభలో మీ పార్టీ ప్రతినిధి వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారు? మీ మేనిఫెస్టోలో ఏం రాశారు అని అడిగితే సమాధానం ఉండదు. 2024లో పార్లమెంటు స్థాయిలో మోదీకి ఓట్లు పడవచ్చు, కానీ ఆంధ్ర అసెంబ్లీకి మాత్రం స్థానిక బీజేపీ అభ్యర్థులకు ఓట్లు పడడం కష్టం. పురంధేశ్వరి స్టేచర్ వేరు, ఎన్టీఆర్ కూతురిగా మాజీ కేంద్ర మంత్రిగా ఆవిడకున్న గ్లామర్ వేరు. ఏ సమయంలోనైనా వెళ్ళి ఈవిడింటి తలుపు తట్టవచ్చు అని ఎవ్వరూ అనుకోరు.
సోము వీరాజుకు కార్యకర్తల ఉన్నంత కలుపుకొలతనం పురందేశ్వర్లో అస్సలు కనబడదని నిర్మోహమాటంగా చెప్పవచ్చు। आरएसएस नेपथ्यमो बीजेपी नेपथ्यमो उन्न कार्यकर्तलु नायकुलु पुरंदेश्वरी नायकुरालगा जीर्णिंचुकोलेकपोतुन्ना मोदी मोहन चूसी पनी चेयालंते पैगा ईवन आंध्राकु चुट्टपुचूपुगा वच्ची हैदराबाद वेल्लिपोतू उंटारु एन्निकलु मुंचुकोस्तुन्नायि प्रेस मीट्लो चक्कटि उपन्यासं इव्वडं लेरु सामान्य कार्यकर्तलतो कलिसि तिरिगि राष्ट्रमंत्रि कार्यक्रमालु निर्वहिंचडं वेरु पुरंदेश्वरी बीजेपी प्रजल्लोकि तीसुकेल्तुंदा लेदंटे विजयवाडलोनि बीजेपी कार्यालयानिको परिमितं चेस्तुंदा వేచి చూడాలి। కాపు ఓటు బ్యాంకు ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంది అయినా ఇప్పటిదాకా ఫలితం కనబడలేదు। ఇప్పుడు ఈ నియామకంతో కమ్మకులస్తులకు గ్యాలం వేసింది అనుకోవాలి। అబ్బే కాదు జగన్ సిఫార్సు మీద టీడీపీ తో తమకు పొత్తు లేదని చాటి చెప్పడానికి బాబంటే పడని పురందేశ్వర్కి ఈ పదవి ఇచ్చారని కొందరు అంటున్నారు। बीजेपी वैसीपी स्नेहं कूडा शाश्वतं कादु। तमकु सीट्लु तग्गे राष्ट्रालपै दृष्टि पेट्टडं चेत बीजेपी आंध्रापै पेद्दगा दृष्टि पेट्टडं लेदु। पैगा अवसरं लेदु कूडा। एंदुकंटे टीडीपी वैसीपी जनसेनलो ए पार्टी नेग्गिना राष्ट्रानिकि चेंदिन 25 एंपीलु पार्लमेंटुलो बीजेपीके ओटेस्तारु। दानि प्रधान शत्रुवैन कांग्रेस आंध्रालो सोयलेदु। इक 2024 तर्वात बीजेपी आंध्रापै गट्टिगा फोकस पेट्टवच्चु। 2029 నాటికి తగుపాటి విజయం సాధించాలన్న 5 ఏళ్ల ముందే కృషి మొదలు పెట్టాలి కదా। గతంలో టీడీపీకి అప్పచెప్పినట్లు రాష్ట్రాన్ని పూర్తిగా వైసీపీకి అప్పచెబితే తాము సొంతంగా ఎప్పుడు ఎదుగుతారు। వైసీపీకి సాయం చేయడానికే చంద్రబాబుతో వైరం ఉన్న పురందేశ్వర్ని ఎంపిక చేశారు అనడం సమంజసం కాదు। దానికి వేరే కారణాలు ఉండవచ్చు। మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ధనిక మధ్యతరగతి కమ్మవారి భవిష్య ప్రణాళికల గురించి। వాళ్ళకు వైసీపీ అంటే అసహ్యం, టీడీపీ అంటే వలపు। కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి। గెలవని పక్షంలో కనీసం ఓ 60 సీట్లనే గెలిస్తే పార్టీ నిలబడుతుంది। 2029 వరకు బాబు పార్టీని లాక్కుని వెళ్తారు। కానీ ఆ నడక నిరసంగానే సాగుతూ ఉంటుంది। దానిపై పెట్టుబడి పెట్టడానికి పార్టీ అభిమానులు శంకిస్తారు। इप्पटिके नव आर नेवर पोराटं चेस्तुन्ना लोलोपल अनुमानालु उन्नायि। उप एन्निकल्लोनो स्थानिक एन्निकल्लोने बागा गेलिचि उंटे आ परिस्थिति वेरेला उंडेदि। मोदी कारणंगा बीजेपीकि 3 नुंचि 4 पोयिना वैसीपीकि ए 16 वस्ते 3ंट 2 वंतुलु वच्चिनट्लेगा। अदि असेंब्ली सीट्लकु तर्जुमा अयिते 115 सीट्लु अवुतायि। जगन मल्ली अधिकारंलोकि वस्ते तमनु बतकनिस्तारा अने चिंत ई वर्गालकु उंडडंलो आश्चर्यं लेदु। బలమైన సామాజిక వర్గం మద్దతు కోసం కేంద్ర నాయకులు పురందేశ్వర్ని ఎంపిక చేశారని చెప్పవచ్చు। బీజేపీ పట్ల ఇప్పటిదాకా చూపిన వైఖరికి విరుద్ధంగా తెలుగు మీడియా ఆమెకు ప్రస్తుతం ఇస్తున్న కవరేజ్ చూస్తే ఈ ఊహ మరింత బలపడుతోంది।
తెలంగాణలో ఈ మధ్య ట్రెండ్ ఆగింది కానీ ఒక దశలో బీజేపీలో చాలా మంది నాయకులు చేరిపోయారు ఆంధ్ర బీజేపీకి ఆ భాగ్యం ఎన్నడూ దక్కలేదు కాంగ్రెస్ పతనం కాగానే వైసీపీ అంటే పడని కొందరు కాంగ్రెస్ నాయకులు టీడీపీలోకి బదులుగా బీజేపీలోకి వెళ్ళారు తర్వాత కొంతమంది టీడీపీ వాళ్ళు చేరి టీడీపీ ఏజెంట్లగానే పని చేస్తూ వచ్చారు మొత్తం మీద ఏపీ బీజేపీని బాగు చేయడం ఎవర వల్ల అయ్యలేదు రెండేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షులను మార్చడం తప్ప కేంద్ర నాయకత్వం కూడా చేయగలిగింది ఏమీ లేదని మరోసారి తేలిపోయింది స్పెషల్ ఫోకస్ కీప్ వాచింగ్ బిఏజీ న్యూస్.